ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు ముద్దాయిలను పెద్దారవీడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 50,000 రూపాయల నగదు, తులం బంగారం, 24 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. అందరికీ నమస్తే అండి. మాకు పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో 28 ఆగస్టున ఒక హెచ్బీ బై నైట్ రిపోర్ట్ అయ్యింది. ఆ యొక్క అఫెన్స్లో టోటల్ 80,000 రూపీస్ క్యాష్, 10 గ్రామ్ గోల్డ్, ఒక 24 తులా సిల్వర్ అనేది దొంగిలించబడ్డాయి. ఆ తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టగా మాకు ఇందులో 3 మెంబర్స్, 3 అఫెండర్స్ ఇన్వాల్వ్ అవడం జరిగింది. వాళ్ళని ఈరోజు మార్నింగ్ 11 o'clock అప్పుడు ఈ హనుమాన్ జంక్షన్ కొండ దగ్గర అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి 50,000 రూపీస్ క్యాష్, అదేవిధంగా 10 గ్రామ్ గోల్డ్ అండ్ 24 తులా సిల్వర్ కూడా వాళ్ళ నుంచి రికవరీ చేశాం. దీంతోపాటు వాళ్ళ దగ్గర నుంచి టోటల్ 136 కిలో కాపర్ వైర్ అనేది కూడా రికవరీ చేశాం. వీళ్ళు మాకు రూరల్ పిఎస్లోని, అదేవిధంగా అర్ధవీడు పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఈ కాపర్ వైర్ థెఫ్ట్లో కూడా వీళ్ళ యొక్క రోల్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి మేము ఇందులో టోటల్గా ఆల్మోస్ట్ 100% రికవరీ అనేది చేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో కష్టపడిన మా ఎస్ఐ పెద్దారవీడు, ఎస్ఐ మార్కాపూర్ రూరల్ అండ్ అదర్ స్టాఫ్ని మా ఎస్పీ మేడం గారు, మల్లికా గారు మేడం గారు అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి.